హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజ్య తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను మీకు పాప్డి చాట్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో చూసేద్దామా. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండి వేస్తున్నాను. మీరు మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్, కచ్చపచ్చగా దంచుకున్న జీలకర్ర, ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు కొద్దిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండిని. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన తడిగుడ్డ కప్పేసి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఈ క్లాత్ తీసేసి ఈ పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని దానిపైన కొద్దిగా ఫ్లోర్ వేసుకొని దీన్ని చపాతి ఏ విధంగా అయితే రుద్దుకుంటామో ఇది కూడా అలానే రుద్దుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు కొద్దిగా పల్చగా రుద్దుకోవాలన్నమాట. మనం పాప్డీస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పల్చగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక మూత తీసుకొని ఈ దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటినంతా ఇలా సపరేట్ చేసేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ హోల్స్ పెడుతున్నాను. ఇక్కడ ఎందుకు హోల్స్ పెడుతున్నానంటే మనకి పూరీలు అనేవి పొంగకూడదన్నమాట. పాప్డీస్కి చేస్తున్నాం కదా, సో పొంగకూడదు. ఇలా హోల్స్ పెడితే పొంగవు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మనం హోల్స్ పెట్టిన దానివల్ల పొంగట్లేదు పూరీలు అనేవి. ఇలా పాప్డీస్ చేసుకునేటప్పుడు మీరు హోల్స్ పెట్టడం మర్చిపోకండి. పొంగితే మాత్రం మళ్ళీ మనకు పూరీలాగా వచ్చేస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ పాప్డీస్ని అంతా దానిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనిపైన ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఉల్లగడ్డ పెడుతున్నాను. ఇక్కడ బాయిల్ చేసుకొని ఉల్లగడ్డని మ్యాష్ చేశానన్నమాట. కొద్దిగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇలా క్యారెట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది గ్రీన్ చట్నీ అన్నమాట. ఈ గ్రీన్ చట్నీ ఎలా చేశానంటే కొత్తిమీర కొద్దిగా తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి తర్వాత సాల్ట్ అలానే వాటర్ వేసి గ్రైండ్ చేసేసానమాట గ్రీన్ చట్నీకి. ఇది వచ్చేసి స్వీట్ కర్డ్. కర్డ్లో కొద్దిగా చక్కెర వేసి కలిపేసుకుంటే మనకు స్వీట్ కర్డ్ రెడీ అయిపోతుంది. కొద్దిగా టొమాటోస్ అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చిల్లీ పౌడర్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, అలానే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని పైన సేవ్ వేస్తున్నాను మిక్సర్ వేసుకొని లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ ఒక హాఫ్ కానీ ఒకటి ఫుల్గా కూడా తీసుకొని పిండుకోవచ్చు. బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేయడం వల్ల. సో ఇలా పిండుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట తినడం కన్నా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.